సినిమా ఎలా అయినా ఉండని, ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో ఉండాలి, వెరైటీగా ఉండాలి. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్. అయితే ఇది ఇప్పుడు భాషలకు అతీతంగా మారిపోయింది. తెలుగు సినిమాని అదర్ లాంగ్వేజెస్లోని సూపర్ స్టార్ ప్రమోట్ చేస్తే, అదర్ లాంగ్వేజెస్ సినిమాల్ని తెలుగు స్టార్ హీరోలు ప్రమోట్ చేయటం ఇప్పుడు సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ. ప్రజెంట్ సినిమా ప్రమోషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాని ఎంత వైవిధ్యంగా ప్రమోట్ చేస్తే అంత రీచ్ వస్తుందని నమ్ముతున్నారు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ సినిమా ప్రమోషన్స్ కోసం భాషలకు అతీతంగా వెళ్తున్నారు. అందులో మన స్టార్ హీరోలు పరభాషా హీరోల సినిమాల్ని ప్రమోట్ చేస్తుంటే, అదర్ లాంగ్వేజెస్ నుంచి స్టార్ హీరోలు మన సినిమాల కోసం బరిలోకి దిగుతున్నారు. మాస్ మహారాజా రవితేజ అప్కమింగ్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20 రిలీజ్ చేయబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతూ ఉండడంతో డైరెక్టర్ వంశీ టీం పక్కా ప్రమోషన్ ప్లాన్ తో ఉన్నాడు. టైగర్ నాగేశ్వరరావు కన్నడ వెర్షన్ ను శివరాజ్ కుమార్ వాయిస్ ఓవర్ తో ప్రమోట్ చేయబోతున్నట్టు వీడియో ద్వారా తెలియజేశాడు వంశీ. కన్నడ టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు శివన్నకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు వంశీ. యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జోడీగా నందిని రెడ్డి డైరెక్షన్లు తెరకెక్కిన ఫ్యామిలీ లవ్ స్టోరీ అన్ని మంచి శకునములే. ఈ సినిమా లేటెస్ట్ గా థియేటర్స్ లోకొచ్చింది. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ తో రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీకి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అయితే దీనికి చీఫ్ గెస్టులుగా టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానితో పాటు మలయాళ న్యాచురల్ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా హాజరయ్యారు. దీంతో ఈవెంట్ మరింత గ్రాండ్ గా జరిగినట్టయింది. దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండడంతో ఆయన చేత ఈ విధంగా ప్రమోట్ చేయించారు. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొనియన్ సెల్వన్ 2 భాగాలుగా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పార్ట్1 కోసం వేరియస్ లాంగ్వేజెస్ లోని హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుగు వర్షన్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇస్తే, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో ఉపేంద్ర, మలయాళంలో మమ్ముట్టి, హిందీలో అజయ్ దేవగన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దాంతో ఫస్ట్ పార్ట్ కు రిలీజ్ కు ముందే మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. కన్నడలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివరాజ్ కుమార్ 125వ మూవీ శివవేద. ఈ మూవీ శివరాజ్ కుమార్ కి చాలా ప్రత్యేకం. ఆయన హోమ్ బ్యానర్ లో ఇది మొదటి వెంచర్ గా రావడం విశేషం. కన్నడలో సంచలనం సృష్టించిన ఈ సినిమాను తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వెళ్లడం విశేషం. శివరాజ్ కుమార్ అంటే ప్రత్యేక అభిమానం ఉండడం వల్ల బాలయ్య ఆయన సినిమాని ఈ విధంగా ప్రమోట్ చేశారు. కన్నడ స్టార్ హీరో సుదీప్ లాస్ట్ ఇయర్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ విక్రాంత్ రోనా. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాను అనూప్ భండారి డైరెక్ట్ చేశాడు. జాక్ విలిన్ ఫెర్నాండెస్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమాకు ఆయన స్టైల్లో ఆయన బాగా ప్రమోట్ చేశారు. సో మొత్తం మీద సినిమాల ప్రమోషన్స్ వల్ల హీరోల మధ్య భాషలకు అతీతంగా మంచి రిలేషన్ మెయింటైన్ అవుతుందన్నమాట.